మహోన్నతుడు మహాగణుడు సర్వాధికారి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు. నాత్మీలారా, మీ కుటుంబాలు క్షేమముగా ఉండాలని, మీ కుటుంబాలలో దేవుని కార్యాలు జరగాలని ప్రార్థిస్తున్నాను. ఈ మేనగది ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యం ద్వారా నూతన బలం, నూతన శక్తి, నూతన అభిషేకాన్ని, నూతనమైన ఉజ్జీవాన్ని నువ్వు పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఈరోజు మన అంశం కట్టుకొనుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేదా కట్టుట. ప్రభు ఈరోజు ఈ వాక్యం ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. ఈ వాక్యము నువ్వు ముగించేంత వరకు విను. ఈ వాక్యం ద్వారా నూతన బలాన్ని పొందుకో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మొదటి రాజుల గ్రంథం 18:30-35 వరకు చూస్తే అక్కడ ఒక శ్రేష్టమైన వాక్యము వ్రాయబడి ఉన్నది. కర్మేలు కొండపైన ఏలియా ఒక్కడు నిలబడ్డాడు. హషారాదేవి ప్రవక్తలు, బయలు ప్రవక్తలు మొత్తం 850 ఒకవైపు నిలబడ్డారు. ఇస్రాయేలు ప్రజలు రెండు తలంపుల మధ్యలో ఉన్నారు. కర్మేలు అనే తోట అనే వనములో కొండ మీద ఈ యొక్క ఏలియా ప్రవక్త నిలబడ్డాడు. ఒక్కడు రోషంతో పౌరుషంతో దేవుని కోసం నిలబడ్డాడు. అయితే అక్కడ ఉన్న ఆత్మీయ విషయం ఏమిటంటే, వారు మరి దేవునికి ఆపోజిట్ గా, దేవునికి వ్యతిరేకంగా బలిపీఠాన్ని కట్టినారు. అయితే ఆ బలిపీఠం కూలిపోయింది, ఆ బలిపీఠం చెదిరిపోయింది. అలాంటి టైంలో ఏలియా ఒక్కడు నిలబడి బలిపీఠాన్ని కట్టినాడు. మొదటి అనుభవము, బలిపీఠాలను కట్టే అనుభవం నీకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇజ్రాయెల్ ప్రజలు రెండు తలంపుల మధ్యలో ఉన్నారు. అక్కడ 850 ఎగ్నెస్ట్గా వారు నిలబడ్డారు. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని ధరించుకొని ఒక్కడు బలిపీఠాన్ని కట్టినాడు. దేవునికి స్తోత్రం. చెదిరిన బలిపీఠం, పాడైన బలిపీఠం, కూలిన బలిపీఠాన్ని తిరిగి కట్టినాడు. దేవునికి మహిమ. ఈరోజు ఆత్మీయంగా బలిపీఠం ప్రార్థన జీవితం. బలిపీఠం నిత్యము మండునట్లు దాని మీద కట్టెలు పేర్చవలెను అనుంది. మన బలిపీఠం నిత్యము మండాలి అంటే కట్టబడాలి. అది క్రమముగా కట్టుకున్నాడు, 12 రాళ్లతో కట్టుకున్నాడు. ఈ 12 రాళ్లు అపోస్తుల జీవితానికి, సమర్పణ జీవితానికి గుర్తుగా బలిపీఠాన్ని కట్టినాడు. నీ ప్రార్థన జీవితం సమర్పణ కలిగిన జీవితం. ఆత్మీయంగా ఈ 12 అపోస్తులకు గుర్తుగా ఉంది. యాకోబు సంతానానికి, నిబంధనకు గుర్తుగా ఉంది. ఈ యొక్క 12 దేవునికి స్తోత్రం కలుగునుగాక. త్యాగానికి, సమర్పణకు గుర్తుగా ఉంది. 12 రాళ్లతో కట్టెలను చక్కగా పేర్చి బలిపీఠాన్ని చూస్తుండగా, ప్రజలు చూస్తుండగా కట్టినాడు. ఈ రోజున ఆత్మీయులారా, నీ బలిపీఠాన్ని కట్టుకో అని ప్రభు ఆత్మ సూటిగా నీతో మాట్లాడుతుంది. ఒకవేళ నీ బలిపీఠము మండలేని స్థితిలో, కూలిపోయిన స్థితిలో, చెదిరిపోయిన స్థితిలో ఉంటే, ఈరోజు పరిశుద్ధాత్ముడా నా బలిపీఠాన్ని కట్టుకునే సామర్థ్యము నాకు దయచేయి, అలాంటి శక్తి నాకు దయచేయి అని ప్రభును అడుగు. ఎవరైతే ప్రార్థన అనే బలిపీఠం కట్టుకుంటారో వాళ్ళలో అభిషేకం బహుగా పనిచేస్తుంది. ఒక వ్యక్తిలో అభిషేకం పనిచేయాలి, ప్రజలకు దీవనకరంగా ఉండాలి అంటే ప్రార్థన అనే బలిపీఠం కట్టబడాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాము గారు బలిపీఠాన్ని కట్టినారు. నోవాహు గారు బలిపీఠాన్ని కట్టినారు. యాకోబు గారు బలిపీఠాన్ని కట్టినారు. దావీదు రాజు బలిపీఠాన్ని కట్టినారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు బలిపీఠాన్ని కట్టుకో. ఈరోజు మన అంశం కట్టుకొనుట లేదా కట్టుట. నువ్వు బలిపీఠాన్ని అనే ప్రార్థన జీవితాన్ని కట్టుకోమని ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది. రెండవ విషయమును చూస్తే, రెండవ అనుభవాన్ని చూస్తే, యెహోషువ గ్రంథం 2:18 ఎరికోను స్వాధీనపరుచుకోవడానికి మరి వేగుల వారు వెళ్ళినప్పుడు ఆ ఇద్దరు వేగుల వారిని రాహాబు అనే ఒక స్త్రీ తన యొక్క తలుపులను తెరిచి వేగుల వాళ్ళను చేర్చుకుంది, సేవకులను చేర్చుకుంది. ఆ సేవకులతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, యెహోవా సర్వశక్తి కలిగిన దేవుడు, మీ దేవుడు మరి అన్య రాజులను ఏ విధముగా హతం చేశాడో మేము విన్నాము. మీ దేవుని గొప్పతనం గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను.
అంత శక్తి కలిగిన ఆత్మీయ సందేశాన్ని వారితో మాట్లాడుతుంది. నిశ్చయముగా ఈ దేశాన్ని దేవుడు మీకు ఇస్తాడని చెప్పినప్పుడు అలాంటి సమయంలో ఆ యొక్క ఎరికో రాజు ఆ యొక్క సేవకులను చంపడానికి వచ్చినప్పుడు ఆ సేవకులను దాచిపెట్టింది, వారి ప్రాణాలకు ప్రాణంగా అడ్డంగా నిలబడ్డది. అలాంటి టైంలో ఒక నిబంధన చేసుకుంది. ఏమని నిబంధన చేసుకుంది? ఆ యొక్క రాహాబు స్త్రీ అంటే, ఈ పట్టణాన్ని మీరు తగలబెట్టేటప్పుడు స్వాధీనపరచుకునేటప్పుడు నా కుటుంబంలో ఉన్న ప్రజలను మీరు కాపాడాలి అని చెప్పింది. అయితే వారన్నారు, నీ కిటికీకి ఒక ఎర్రటి దారాన్ని కట్టుకో. ప్రైజ్ ద లార్డ్. ఒకటి బలిపీఠాన్ని కట్టుకోవాలి, రెండోది విమోచన దారాన్ని కట్టుకొనుట. దేవునికి స్తోత్రం. ఆ ఎర్రని దారం నజరేయుడైన యేసయ్యకు, పరిశుద్ధుడైన యేసయ్యకు, విమోచకుడైన యేసయ్యకు, రక్షకుడైన యేసయ్యకు గుర్తుగా ఉంది. కిటికీ నిరీక్షణ ద్వారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ నిరీక్షణ ద్వారం అనే కిటికీకి రక్షకుడు అనే దారాన్ని కట్టుకుందండి. అయితే గమనించు, యెహోషువ ఆ యొక్క ఎరికోను స్వాధీనపరచుకునేటప్పుడు చెప్తున్నాడు, మిమ్మును చేర్చుకున్న ఆ రాహాబు కుటుంబాన్ని మీరు కాపాడాలి. రెండోది దారాన్ని కట్టుకొనుట, విమోచకుని ఆశ్రయించుట. దేవునికి స్తోత్రం. తన తల్లి గారింటి, తండ్రి గారింటి తన సమస్తాన్ని తీసుకుని వచ్చి తన ఇంట్లో పెట్టుకుంది. ఒకటి కూలిన బలిపీఠాన్ని కట్టే అనుభవం నీకుందా? రెండోది విమోచకుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యమైన దారాన్ని ఇంటికి కట్టుకొని ఇంటిని రక్షించుకునే అనుభవం నీకుందా? ఆలోచన చేయి. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హెజ్కేల్ గ్రంథం 34:16 గాయపడ్డ గొర్రెల యొక్క గాయాలను కట్టువాడు ఆయనే. మూడోది నీ గాయాలను కట్టుతానని ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది. నీవు నేను ఆయన సన్నిధిలో గొర్రెలము. 100వ కీర్తనలో కీర్తనకాడు ఇలా అంటాడు, ఏమంటాడు తెలుసా? మేము నీ గొర్రెలమయ్యా అని అంటాడు. నీవు మేపు గొర్రెలం. అయితే ఈ రోజున గాయపడ్డ గాయాలను కట్టుతానని ప్రభు ఆత్మ చెప్తుంది నీతో. ఈ రోజున ఒకటి నీ బలిపీఠాన్ని కట్టు, రెండోది నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎర్రటి దారాన్ని కట్టుకునే అనుభవం కావాలి, మూడోది నీ చుట్టూ గాయపడ్డ వారి గాయాలను కట్టే అనుభవాన్ని నీవు కోరుకో. ఆయన అన్నాడు, గాయపడ్డ గొర్రెల యొక్క గాయాలను నేనే కట్టేదను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ చుట్టూ చెదిరిన, గాయపడ్డ, మానసికంగా ఒత్తిడికి లోనైతూ కన్నీళ్లతో ఉండి హృదయ గాయాలతో ఉన్న వారి గాయాలను కట్టే అనుభవాన్ని కోరుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఒకవేళ నీ హృదయమే గాయంతో ఉందా, నీ గాయాన్ని కట్టేవాడు, నీ గాయాన్ని మాన్పేవాడు, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడని నేనే అన్నాడు, గాయమును కట్టువాడను నేనే అన్నాడు. ఈ రోజున ఏ గాయంతో బాధపడుతున్నా నీ గాయాన్ని కట్టేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు, నాలుగో విషయము, నెహెమియా గ్రంథం 2:18 నెహెమియా 1వ అధ్యాయంలో పాపాలను ఒప్పుకొని, 2వ అధ్యాయంలో రాజు ఎదుట నిలబడి సమస్తము సమకూర్చుకొని వా యొక్క సామగ్రిని తీసుకొని వెళ్ళి ఆ యొక్క యూదులతో చెప్తున్నాడు, మనము ఈ యొక్క మరి గోడలను తిరిగి కట్టుదాము అన్నప్పుడు కాలిపోయిన గుమ్మాలను, కూలిపోయిన గోడలను చూచి అతడు వారందరినీ ఐక్యం చేసి మనము తిరిగి కట్టుదాము అన్నప్పుడు వారు ఆ మంచి పని చేయటకు పూనుకున్నారని ఉంది. అంటే మూడోది కాలిపోయిన గుమ్మాలను, కూలిపోయిన గుమ్మాలను, కూలిపోయిన గోడలను కట్టే అనుభవాన్ని దేవుడు నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. నాలుగోది కూలిపోయిన గోడలు మానవుల జీవితాలు, గుమ్మము మానవుని జీవితం. ఈ రోజున నీ చుట్టూన మరి కూలిపోయిన బ్రతుకులు ఎన్నో ఉన్నాయి, వాటిని తిరిగి కట్టవా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నెహెమియా యెరూషలేము యొక్క గోడలను తిరిగి కట్టినాడు. ప్రజలకు నూతనమైన ఉజ్జీవం రావాలి, మరలా అక్కడ బలులను అర్పించాలి, మరలా ప్రజలు ప్రభును ఆరాధించాలని నెహెమియా కాలిపోయిన గుమ్మాలను, 12 గుమ్మాలను తిరిగి కట్టినాడు. 32 సార్లు బాగు చేసానని ఉంది,
టోబియా సన్వల్టు గెరాసంలో అడ్డుగా ఉన్నా ఆయన కట్టడము మానుకోలే కడుతూనే ఉన్నాడు. ఒక చేతితో యుద్ధం చేస్తున్నారు, ఒక చేతితో గోడలను కడుతున్నారు. ఆత్మీయులారా, నువ్వు కట్టే అనుభవంలో ఉండాలి కానీ కూలగొట్టే అనుభవంలో ఉండద్దు. నీ ఒకవేళ నీ సేవను కట్టుకుంటూ వెళ్తుంటే నీ ప్రక్కన కూలగొట్టేటోడు ఉంటే బాధపడకు. టోబియా సన్బల్టు గెరాసములు కూలగొట్టేవారుగా ఉన్నారు. నీ ఆత్మీయ జీవితంలో దేవుడు నీ చేతులకు యుద్ధమును నేర్పునుగాక, నీ వ్రేళ్లకు పోరాటము నేర్పునుగాక. నువ్వు గుమ్మాలను కట్టే నెహెమ్యవలే, బలిపీఠాలను కట్టే ఏలియావలే, దారాన్ని కట్టుకున్న ఒక రాహాబు ఆత్మీయురాలువలే, నీ కుటుంబాన్ని దేవుని కోసం సంపాదించుకుందువుగాక. గొర్రెలను కట్టే అనగా మరి లోకములో చెదిరిన వారిని కట్టే ఒక గాయాలను కట్టే పరిచర్య నీ ద్వారా జరగాలని పరిశుద్ధ ఆత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ. రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో హిజ్కియాను దేవుడు ఎన్నుకున్నప్పుడు హిజ్కియా ఆ యొక్క దేశం యొక్క క్షేమం కోసం, ప్రజల యొక్క క్షేమం కోసం ఆయన చేసిన పని ఏంటంటే కాలువలను కట్టించినాడంట. ఏంటి? నీరు నా దేశంలో ఎక్కువ ఉండాలి, నీటి ద్వారా మా దేశంలో పొలాలు పండుతాయి, నీటి ద్వారా మా ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పి నీళ్ల కాలువలను కట్టించినాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఆత్మీయ జీవితంలో పచ్చగుండాలన్నా, నువ్వు ఫలించాలన్నా, నువ్వు దీవించబడాలన్నా, నువ్వు ఎదగాలన్నా నీటి కాలువల యోరన నువ్వు నాటబడాలి. నీటి కాలువలను కట్టించినాడు. దేవునికి స్తోత్రం. ప్రభు నీతో సుటిగా మాట్లాడుతున్నాడు. నీటి కాలువ పరిశుద్ధాత్మ సంఘానికి గుర్తుగా, దేవుని సంఘానికి గుర్తుగా, వాక్యానికి గుర్తుగా ఉంది. ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేశము కరువులో, దేశము మరి క్షామంలో ఉండగా యొక్క హిజ్కియా నీళ్ల కాలువలను కట్టిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? ఈ దేశం పచ్చగా ఉండాలంటే నువ్వు నీళ్ల కాలువల యోరన నాటబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుమ్మాలను కట్టుకోవాలి, అంతేకాదు గోడలను తిరిగి కట్టే అనుభవాన్ని ప్రభు నీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ధైర్యం తెచ్చుకో. నీ ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో కట్టే అనుభవం లేకపోతే ప్రభా నేను తిరిగి కట్టడానికి నన్ను బలపరచు ప్రభా అని నువ్వు ప్రభువును అడుగుదువుగాక. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 36వ వచనంలో పాడైన స్థలములను తిరిగి నేను కట్టేదను అన్నాడు. ఈ యొక్క పాడైన అనుభవం అంటే చెదిరిపోయిన జీవితానికి గుర్తుగా ఉంది. నీ ఆత్మీయ జీవితంలో ఈ అనుభవాన్ని ప్రభువా నేను కూడా కట్టే అనుభవంలో నేను ఉండాలి అని ప్రభును అడుగు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇప్పుడు నీకు ఒక మరొక ఆత్మీయ విషయాన్ని పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తున్నాడు. ఒకడు యెరూషలేము నుండి ఎరికోకు దిగి వెళుతున్నాడు. వాడు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి. యెరూషలేములో బలులు అర్పిస్తారు, ఆరాధన చేస్తారు, దేవుని ఘనపరుస్తారు. ఆ యెరూషలేమును విడిచి ఎరికో అనే చీకటి ప్రాంతానికి వెళుతుండగా వాడు దొంగల చేతిలో చిక్కుకున్నాడు. వాణ్ణి దొంగలు కొట్టినారు, వాని దగ్గర దోచుకున్నారు, వాని సమస్తమును దోచుకొని కొర ప్రాణంతో వాణ్ణి విడిచిపెట్టినారు. వాని రక్షణ వస్త్రాన్ని తీసుకున్నారు, వాని దగ్గర ఉన్న ధనాన్ని తీసుకున్నారు, వాని కొర ప్రాణంతో విడిచిపెడితే ఆ మార్గంలో లేవీడు వెళ్ళాడు, చూచాడు, పక్కకి వెళ్ళిపోయాడు. యాజకుడు వెళ్ళాడు, చూచాడు, పక్కకి వెళ్ళిపోయాడు. ఒక సమరయుడు దూరం నుండి వాని చూచినాడు. వాడు రక్తపు మడుగులో ఉన్నాడు, కన్నీళ్లతో ఉన్నాడు, ఒంటరి స్థితిలో ఉన్నాడు, వాడు ఏడుస్తూ ఉన్నాడు. వాడు కేకలు వేస్తుండగా అతడు దగ్గరికి వెళ్ళి అతన్ని చూచినాడంట. ఏమి చూచినాడు? తన గాయాలను చూచినాడు, ఒంటరి స్థితిని చూచినాడు, కన్నీళ్లను చూచినాడు, వాని యొక్క దీనస్థితిని చూచినాడు. చూచి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు తెలుసా? తన గాయాలను కట్టినాడు. దేవునికి స్తోత్రం. నీ చుట్టూ గాయపడ్డవారు లేరా? నీ చుట్టూ కన్నీళ్లతో ఉన్నవారు లేరా? నీ చుట్టూ ఒంటరి స్థితిలో ఉన్నవారు లేరా? నీ చుట్టూ హృదయ భారంతో నలిగిపోతున్న వారు లేరా? మరణ ఛాయలో కూర్చున్న వారు లేరా? వారి గాయాలను కట్టే పరిచర్య దేవుడు నీకు ఇవ్వలేదా? ఈరోజు నీ మాట ద్వారా ఒక మనసుకున్న గాయాన్ని నువ్వు కట్టే శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. అతడు గాయాలతో ఉన్నాడు. అతడు కాళ్ళు చేతులు విరిగిపోయి ఆ యొక్క ముళ్ళ తొక్కులో పడిపోయి ఏడుస్తుండగా సమరయుడు వెళ్ళి నూనె పోస్తున్నాడు, సమరయుడు వెళ్ళి ద్రాక్ష రసం పోస్తున్నాడు, వాని యొక్క గాయాలను కడుతున్నాడు. ఆ రాత్రి వేళ ఒంటరి వేళ దిక్కుతోచని స్థితిలో ఈ సమరయుడు ఆ యొక్క బాటసారిగా వెళ్ళిన ఆ సమరయుడు పడిపోయిన వాని
గాయాలను కట్టినాడు దేవునికి స్తోత్రం వాని గాయాలను మాన్పినాడు దేవునికి మహిమ నీ చుట్టూ కూడా ఎందరో గాయపడ్డ హృదయంతో ఉన్నారు ఎందరో రోగాలతో ఉన్నారు ఎందరో సమస్యలతో ఉన్నారు నీవు వారిని గాయాలను కట్టే ఆ యొక్క అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి వారిని నీవు మార్పాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు వాని గాయాలను కట్టి వాని గాడిదను ఎక్కించుకొని ఒక పూటకుల వాని ఇంటికి వెళ్ళినాడు దేవునికి మహిమ కలుగునుగాక వాని గాయాలు మాని అంతవరకు రెండు దేనారాలన్న డబ్బులు ఇచ్చినాడు నేను మరలా వస్తానని చెప్పినాడు ఈరోజు ఆత్మీయులారా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏం తెలుసా నువ్వు బలిపీఠాలను కట్టే ఒక అనుభవాన్ని కోరుకో కూలిపోయిన గుమ్మాలను కట్టే అనుభవాన్ని కోరుకో నీ కుటుంబానికి రక్షకుడైన యేసయ్య దారాన్ని కట్టుకునే అనుభవంలోనికి రా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు ఇక్కడ గాయపడ్డవాని గాయాలను కట్టే అనుభవం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రభు ఆత్మ నా మీదికి వచ్చినది దీనులకు సువార్తమానమును అందించుటకు ఆయన నన్ను అభిషేకించినాడు నలిగిన వారిని విడిపించుటకు దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు చెరలో ఉన్న వారిని విడిపించుటకు అంతేకాదు బదిరులైన వారిని కుంటి వారిని బాగు చేయటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు నీ చుట్టూ గాయపడ్డ వారు ఎందరో ఉన్నారు కదా వారి గాయాలను కట్టడానికి ప్రభు నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు అడుగు ప్రభువా నేను గాయాలను కట్టే వ్యక్తిగా ఉండాలి గాని గాయాలు చేసే వ్యక్తిగా ఉండద్దయ్యా గోడలను కట్టే వ్యక్తిగా ఉండాలి గాని గోడలను కులగొట్టే వ్యక్తిగా ఉండద్దయ్యా బలిపీఠాలను కట్టే వ్యక్తిగా ఉండాలి గాని బలిపీఠాలను చెదరగొట్టే వ్యక్తిగా ఉండద్దు ప్రభువా నేను దారమైన విమోచకుడైన యేసును నా ఇంటికి కట్టుకునే వ్యక్తిగా ఉండాలి అంతేకాదు నీ కన్నుల నడుమ బాసుకముల వలె వాక్యాన్ని కట్టుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ ద్వార బంధకముల మీద వాక్యాన్ని కట్టుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ ద్వార బంధకముల మీద వాక్యాన్ని కట్టుకో నీ కనుల నడుమ బాసుకముల వలె నీవు కట్టుకో నీ చేతులకు వాటిని ధరింపజేసుకొనుంది అయితే ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు కట్టడం నేర్చుకో దేవుని సన్నిధిలో నిలబడడం నేర్చుకో దేవుని కోసం మండడం నేర్చుకో దేవుని కోసం రోషంగా బ్రతకడం నేర్చుకో దేవుని కోసం నిలబడతావా దేవుని పరిచర్య నీ ద్వారా జరగడానికి ప్రభు ఆత్మ నీపై దిగి వస్తుండగా పరిశుద్ధాత్ముడు నిన్ను తాకుతున్నాడు ప్రియ సహోదరి దేవుని అభిషేకం నీ మీద ఉంది ప్రియ సహోదరుడా దేవుని అభిషేకం నీ మీద ఉంది నీ బలిపీఠము కూలిపోయిన స్థితిలో ఉంది సరి చేసుకో అని దేవుని ఆత్మ చెప్తుంది నీ బలిపీఠము చల్లారిపోయిన స్థితిలో ఉంది నీ బలిపీఠాన్ని మండించుకోమని ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది ఈ రోజున నీ చుట్టూ గాయపడ్డవారుంటే నువ్వు వారి గాయాలను మాన్పలేని స్థితిలో ఉన్నావు అయితే ప్రభు అంటున్నాడు ఈ రోజు లేచి నిలబడు నీ ద్వారా నా నామాన్ని గణపరుచుకుంటా నీ మీద దేవుని అభిషేకం ఉంది దేవుని పిలుపు నీకుంది దేవుని తలాంతులు నీలో ఉన్నాయి కానీ నువ్వు వాడబడలేని స్థితిలో ఉన్నావు ఈరోజు ప్రవ్వా నేను పాడుతో ప్రవ్వా నేను పాడినప్పుడు కొన్ని గాయపడ్డ హృదయాలు కట్టబడాలయ్యా నేను ప్రార్థిస్తే ప్రవ్వా నేను ప్రార్థిస్తే కొందరి గాయాలు కట్టబడాలి ప్రవ్వా అయ్యా నేను నిలబడతా ప్రవ్వా నేను సమర్పించుకుంటా ప్రవ్వా నీకోసం మండుతా ప్రవ్వాని ఒక చక్కటి తీర్మానం తీసుకో ప్రభు నిన్ను దీవించునుగాక ఈ వాక్యం నీకోసమే నువ్వెందుకు చల్లారిపోయినావు నువ్వెందుకు నీరసించిపోయినావు నువ్వెందుకు వెనుకకు తిరిగి చూస్తున్నావు నువ్వెందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు నువ్వెందుకు భయపడుతున్నావు నువ్వెందుకు భయముతో జీవిస్తున్నావు నీలో దేవుని అభిషేకం ఉంది దేవుని ఆత్మ నీ మీద అల్లాడుతుంది నేను చూస్తున్నాను ధైర్యం తెచ్చుకో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవం గల దేవా ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి ఈ వాక్యం ద్వారా నీ నామాన్ని గణపరచుకొని విన్న ప్రతి వారు బలిపీఠాలను కట్టుటకు తండ్రి గోడలను కట్టుటకు గుమ్మాలను కట్టుటకు గాయాలను కట్టుటకు కాలువలను కట్టుటకు తండ్రి నీకు స్తోత్రమయ్యా దారం అనే విమోచకుని కట్టుకొనుటకు వాక్యాన్ని బాస్కుల కనులకు కట్టుకొనుటకు నీ కృప తోడుగుంచి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ప్రైజ్ ద లార్డ్